ఈ రోజు వరకు కూడా జనసేన పార్టీ జెండాని 15 నియోజకవర్గాల్లో ఎగరడానికి ముఖ్య భూమికి తీసుకున్నా. అదేవిధంగా నా ఇంటి పేరుని కూడా జనసేన సాగర్బాబు మార్చుకుంటాకి నేను సంతోషపడ్డాను. అంటే కులాలను కలిపే ఆలోచన విధానం, మతాలను చెప్పేట విధానం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి భావజాలం ఒక విద్యావేత్తగా సమాజంలో ఉంటే మార్పు మంచిదని చెప్పి నేను దాంట్లోకి వెళ్ళడం జరిగింది. ఇవాళ మేము పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానాన్ని ఈ కింద ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు గారండి, కింద ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జి గారండి తప్పుదోవ పట్టిస్తానని చెప్తున్నాం. 5 సంవత్సరాలుగా నిర్విరామంగా మేము అన్నీ వదులుకుని పార్టీ కోసం కష్టపడ్డాం. అయితే మొట్టమొదటి నుంచి కూడా మేము ఒకటే చెప్పాం, పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాన్ని పార్టీ నుంచి తీసుకెళ్లాలంటే మేము నాయకులకు ఎదగాలని మేము చెప్పాం. ఎందుకంటే ఒక కార్యకర్త కాదు సాగదు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మీరు కార్యకర్త కాదు, మిమ్మల్ని నాయకులుగా తీర్చితే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పిన తర్వాతే మాకు నమ్మకం పెరిగింది. పవన్ కళ్యాణ్ గారు నాయకులుగా మేము ఎదగడానికి అవకాశం దొరికింది. మేము ఆలోచించాం, ఏలూరులో శిబిరాలు పెట్టిన దగ్గరప్పుడు నాతో లక్షలు ఖర్చు పెట్టించారు, పార్లమెంటరీ కమిటీలు జరిగినప్పుడు లక్షలు ఖర్చు పెట్టించారు. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజున మీకు కనిపించిన జనసేన సాగర్ బాబు ఇవాళ ఏలూరు నియోజకవర్గంలో సీట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మీకు ఎందుకు కనపడలేదన్న ప్రతి విషయానికి మీరు నాతో చర్చించినప్పుడు రాష్ట్ర నాయకులు కానివ్వండి, ఇన్ఛార్జీలు కానివ్వండి, ఇవాళ మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మీకోసం 5 సంవత్సరాలుగా నిర్విరామంగా మాకంటే ఎక్కువగా పనిచేసిన చెప్పడానికి మీరు ఎందుకు మనసు రాలేదు నేను తెలియజేస్తున్నా. నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పాను, నాకు మీకు ఎక్కడైతే ఇబ్బంది జరిగిందో, మీకు ఎక్కడైతే మీకు అవినీతి జరిగిందో ప్రశ్నించమని జరిగింది. ఇక్కడ తప్పనిసరిగా మాకు ఇబ్బంది జరిగిందని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మా మేము జరిగిన మా కష్టాన్ని కానివ్వండి, మాకు జరిగినటువంటి తప్పిదాన్ని కానీ ఇంకొకరు జరగకూడదని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఇంటెలిజెన్స్ వ్యవస్థను పెంచుకోవాలని చెప్తున్నాం. ఇలాంటి కోవర్ట్లు లేవండి, లేకపోతే ఇలాంటి మాయ ఇన్ఛార్జీలు కానివ్వండి ఉంటే కనుక పార్టీ బస్ పట్టబడుతుందని చెప్తున్నాం. ఎందుకంటే మన ఇన్ఛార్జీలో ఉన్నటువంటి మన నవీన్ గారు కూడా చెప్పారు, కనీసం మాతో సంప్రదించలేదు, మేము ఇంత కష్టపడ్డాం. నిజంగానే ఎర్రా నవీన్ గారు మాతో పాటు కుగ్రామాలు కూడా తిరిగారు, అర్ధరాత్రి పూట కూడా మేము తిరిగాం, పార్టీ భావజాలను తీసుకెళ్ళాం. ఎంత పార్టీ కోసం కష్టపడుతుంటే రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు చెప్తున్నారు మీరు పార్టీలో ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్తున్నారు. ఇలా నాయకులు పోతా ఉంటే పార్టీలు మిగిలేదేవారని చెప్తున్నాను. నేను స్పష్టంగా తెలియజేస్తున్న పవన్ కళ్యాణ్ గారు, మీ దగ్గర తప్పలేదు, కానీ మీ కింద ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు కానివ్వండి జిల్లా నాయకులు కానివ్వండి మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఇవాళ 4 పార్టీలు మారిన వ్యక్తులు మీరు పార్టీ టికెట్ ఇచ్చారు, అవతల వ్యక్తులకు మీరు అవకాశం ఇచ్చారా లేదని నేను ప్రశ్నిస్తాను. పోనీ ఇచ్చితే ఇచ్చారు, మీకు అవకాశం ఉంది, అధికారం ఉంది. మీరు మిగతా నాయకులాగా మమ్మల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురునో ఇద్దరినో కూర్చోబెట్టి ఈ ఈక్వేషన్స్లో ఈ నాయకుడికి మనం అవకాశం ఇస్తున్నాం, ఈ ఈక్వేషన్స్లో సీటు మనం కేటాయిస్తున్నాం, మీరు తప్పనిసరిగా వాళ్ళతో కోఆపరేట్ చేయమని చెప్పడం కానీ వాళ్ళని మాతో కోఆపరేట్ చేయమని చెప్పడం కానీ మీరు చేయలేకపోయారు. మీరు చేయలేసారు కదా, మీకు కనీస బాధ్యత అప్పచెప్పినటువంటి రాష్ట్ర నాయకులు కానివ్వండి జిల్లా నాయకులు కానివ్వండి ఎవరు కూడా బాధ్యత తీసుకోలేదు. మేము అడిగితే మాకు టైం లేదని చెప్తున్నారు, పార్టీని నడిపించడానికి వచ్చిన టైం లేని వాళ్ళు అసలు పార్టీలో రావాల్సిన అవసరం ఏంటని చెప్తున్నా. మా టైము, టాలెంటు, ట్రెజరు అన్నీ మేము కూడా పార్టీ కోసం ఖర్చు పెట్టాం. 5 సంవత్సరాలుగా నిర్విరామంగా జనసేన పార్టీని జనాల్లో తీసుకెళ్ళడానికి నేను పూర్తిగా ప్రయత్నం చేశాను. మీరు కావాలంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి 40-50 లక్షల మందిని మీరు ఎంక్వైరీ చేయండి. జిల్లా జనసేన పార్టీలో నేను ఎంత కష్టపడ్డాను, పార్టీ నాయకత్వాన్ని బతికి తీసుకెళ్ళడానికి ఏం చేశానో మీకు ప్రతి ఒక్కరు చెప్తారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, మీరు స్పష్టంగా ఉంది. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎప్పుడైనా కళ్ళు తెరవండి, మీ భావజాలను చెప్పడానికి మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నారో, మిమ్మల్ని నమ్మించి మోసం చేసేటువంటి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు చేసిన తప్పిదాన్ని మీరు తప్పనిసరిగా ప్రశ్నించాలి, వాళ్ళని తప్పించాలి. నేను నా కార్యకర్తలతో నేను మాట్లాడతాను తప్పనిసరిగా, వాళ్ళ యొక్క మనోభావాలు తగ్గట్టుగా నేను ఏం చేయాలనేది మీకు 2 రోజుల్లో స్పష్టమైన వివరణిస్తాను. దయచేసి పవన్ కళ్యాణ్ గారిని ఒకటే కోరుతున్నాం, అవినీతి జరిగినప్పుడు ఇబ్బంది జరిగిన ప్రశ్నించమని అడుగుతున్నారు. ఇవాళ మిమ్మల్ని ప్రశ్నించడానికి మేము రావడానికి చాలా ఇబ్బందికర పరిస్థితి. ఈ సమాజానికి పనికొచ్చిన నాయకుడు అనకాల మీ ఉంటాకి సిద్ధమైతే మీరు ఉంటే ఎంత పోతే అంతని చెప్పినటువంటి జిల్లా నాయకులు కానివ్వండి రాష్ట్ర నాయకులు కానీ తప్పనిసరిగా మీరు చర్య తీసుకోవాలి, పార్టీ ఎలా ఉంటే బస్టపడిపోద్దని చెప్పి మీకు సవినీయంగా తెలియజేస్తున్నాం. మేము పవన్ కళ్యాణ్ గారిని అది కూడా చెప్తున్నాం, మీరు స్పష్టంగా చెప్పారు మీరు జంపు జలానికి మీరు అవకాశం ఇవ్వనని చెప్పారు, వేరేటువంటి మీరు భూ కబ్జాలు చేసినట్టు మీరు ఇవ్వనని చెప్పారు, అదేవిధంగా ఏదైనా ప్రభుత్వ ద్వారా దుర్నియోగం చేసిన వ్యక్తులను మీరు ఎంకరేజ్ చేయని చెప్పారు. ఇవాళ మేము ఏ పరిస్థితుల్లో ఓటేళ్ళు ఆడడానికి మాకు అవకాశం మేము చెప్తున్నాం, మేము స్పష్టంగా చెప్తున్నాం. ఇక్కడ మీరు మిమ్మల్ని తప్పుదో పట్టించిన వ్యక్తుల్ని మీరు చర్య తీసుకోండి తప్పనిసరిగా. ఇవాళ పూర్తిగా ఏలూరు పరిస్థితి మారిపోయే పరిస్థితి ఉంది. ఇవాళ ఏలూరు సీటు జనసేన పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితిలో అది తారుమయ్యే పరిస్థితి వాళ్ళు కనబడుతుంది. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీరు కళ్ళు తెరవాల్సిన బాధ్యత ఉంది. మీరు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, మీరు డబ్బులు మానేసి నిధులు మానేసి మీరు కుటుంబాన్ని దూరం చేసుకుని ప్రయత్నం చేస్తుంటే మిమ్మల్ని తప్పుదో పట్టించిన జిల్లా నాయకులు రాష్ట్ర నాయకుల మీద మీరు చర్య తీసుకోండి. ఈ తప్పిదని మరొకసారి తప్పకుండా జరగకుండా మీరు చేయాల్సి చెప్పి మేము ఈ వేదిక ద్వారా మీడియా మిత్రుల ద్వారా మేము కోరుకుంటున్నాం. మిమ్మల్ని ఒకే పార్టీలో ఉన్న మిమ్మల్ని కాదండి, 4-5 పార్టీలు వచ్చింది డబ్బులు. మా బాధ అంతా అదేనండి, మేము మొట్టమొదటి నుంచి కూడా జనసేన పార్టీ జెండా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నాయకుడైన జనాల నుంచి పడతారని చెప్పి. మేము నాయకుడికి ఎదగడానికి అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇవాళ మేము ముస్లింస్తో, రెల్లి కులాలతో, లేదా మైనారిటీస్తో, పాస్టర్లతో, వికలాంగులతో, ఏ సామాజిక వర్గానికి అవసరం ఉందో, ఏ సామాజిక ఇబ్బంది జరుగుతుందో అన్ని సామాజిక వర్గాలని దగ్గర చేసాం.
మేము చెప్పాం జనసేన పార్టీ వెనకాల ఇన్ని వేల లక్షల మంది ఉన్నారు, అన్నాన్ని వెనక మేము ఉన్నామని చెప్పినప్పుడు మాకు మైనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత నాయకుడిగా నీ మీద ఉందా లేదని మేము అడుగుతున్నాం. నీకుంది సరే, నీ కింద నాయకులు మాతో పనిచేయించుకున్నారు, ఇక్కడ మాతో చేసినటువంటి ప్రతి పని వాళ్ళు మాతో చెప్పే చేశారు, కానీ మమ్మల్ని నాయకులకు ఎదగనివ్వకుండా కేవలం నీ పార్టీ నష్టపోవడానికి ప్రయత్నం చేసిన జిల్లా నాయకులు రాష్ట్ర నాయకుల మీద నువ్వు చర్య తీసుకుని పదే 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 మేము కోరుతున్నాం. అది నాకు పార్టీ మారే ఆలోచన కాదండి, నా కార్యకర్తలు నా అభిమానులు ఉన్న తప్పనిసరిగా వాళ్ళతో నేను చర్చిస్తాను, కార్యాచరణ తొందరలో నేను ప్రకటిస్తాను, తప్పనిసరిగా నేను ఎదిరింది మీడియా మిత్రుల సమక్షంలో తెలియజేస్తాను, మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి, అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.